బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో ఆస్ట్రేలియా జట్టు ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఓడిపోయింది. రెండో ఇన్నింగ్స్ లో పర్యాటక జట్టు 91 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో తొలి టెస్టులో టీమిండియా విజయం సాధించి 1-0 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అశ్విన్ 5, జడేజా 2, అక్షర్ 1, షమీ 2 వికెట్లు పడగొట్టారు. ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాగ్పూర్లోని జంతా క్రికెట్ స్టేడియంలో మార్నస్ లాబుస్టర్నే 17, డేవిడ్ వార్నర్ 10, అలెక్స్ కారీ 10 పరుగులతో ఓటయ్యారు. మిగతా బ్యాట్స్మెన్ రాణించలేకపోయారు. భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 5 వికెట్లు తీశాడు. జడేజాకు 2, అక్షర్ పటేల్ కు 1 వికెట్ లభించింది. రవిచంద్రన్ అశ్విన్ టెస్టులో 31వసారి 5 వికెట్లు తీశాడు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 400 పరుగులు చేసింది. దీంతో ఆతిథ్య టీమిండియా 223 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అక్షర్ పటేల్ 84 పరుగులు చేశాడు. రవీంద్ర జడేజా 70, మహమ్మద్ షమీ 37 పరుగులతో ఇన్నింగ్స్ ఆడారు. కెప్టెన్ రోహిత్ శర్మ 120 పరుగులు చేసి అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఆస్ట్రేలియా తరపున అరంగేట్రం చేసిన టాడ్ మర్ఫీ 7 వికెట్లు పడగొట్టాడు. పాట్ కమిన్స్ 2, నాథన్ లియాన్ 1 వికెట్ తీశారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 177 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ విజయం సాధించింది. మీరు క్రికెట్ అభిమానులు అయితే లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.